వెల్కమ్ టు బృంద బ్లాగ్స్. ఏం చేస్తున్నారు అందరు? మాకైతే ఇక్కడ బాగా వర్షం పడుతుంది, బాగా క్లైమేట్ అంతా సో కోల్డ్ గా ఉందండి. చాలా ఏంటిది, ఏంటి అనుకుంటున్నారు దీన్ని చెప్పండి? తాటి పండు తెచ్చానండి. దీన్ని మనం అందరూ నేను చూసాను కానీ తాటి పండుని కాల్చడం చూడలేదండి ఎక్కడా కూడా. పండుగ అన్ని అన్ని చోట్ల మాత్రం ఏం చేస్తున్నారంటే గుజ్జు తీసి గారెలేస్తున్నారు, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నారు, కానీ తాటి పండునైతే నేను కాల్చడం చూడలేదు. మరి నేను మిస్ అయ్యానేమో. మరి మీరందరు చెప్పండి, నాకు తాటి పండు ఎవరైనా కాల్చుకొని తింటారు అంటే ఇలా తాటి పండుని ఇలా కాల్చాలన్నమాట. పొయ్యి మీద మనం వంకాయ కాల్చినట్టుగా, లేకపోతే దోసకాయ. మీకు తెలుసా దోసకాయలను కూడా కాలుస్తారు? తాటిపండు అండి, బాగా మంచి విటమిన్స్ ఉంటాయండి తాటిపండులో, తెలుసా? ఇదిగో చూసారా ఎలా పగులుతుందో. అదే పచ్చికాయ అయితే మీకు ఇలా త్వరగా పగలదు అన్నమాట. ఇది బాగా పండిపోయి బాగా రెడీ అయి ఉంది, అందువల్ల మీకు బాగా పండుతుంది. ఈ స్టాండ్ లేకపోయినా సరే డైరెక్ట్ పొయ్యి మీదైనా పెట్టుకోవచ్చు. స్టాండ్ ఉంటే ఏంటంటే కొంచెం బాగుంటుంది. ఇలా జాగ్రత్తగా తిప్పుకోవాలి దీన్ని, లేకపోతే కష్టం. సూపర్ గా అరోమా వస్తుందండి, స్వీట్. అబ్బాబ్బా ఎంత స్వీట్ వాసన వస్తుందంటే అంత బాగా వస్తుంది. హలో ఫ్రెండ్స్, చూసారా తాటిపండు ఎలా కాలుతుందో? సరే ఆ స్మెల్ చూస్తే నాకు పలి ఉంది, పలి బాగుంది. చూడండి ఎలా కాలుతుందో, వాటర్ లాగా బయటకు వస్తుంది చూడండి. ఇదిగో చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. కాకపోతే బాగా కాలాక ఏం చేయాలనేది నేను చూపిస్తాను. అబ్బాబ్బా ఎప్పుడు కాలుతుందా, ఎప్పుడు తిందామా అని మా పిల్లలు, నా మేనకోడలు అందరు వెయిటింగ్ నా దగ్గర కూర్చొని. ఎవరే సోకులు రాని, మా అమ్మాయిని అంటున్నా. అమ్మా బుజ్జి, నీకు నాకు నువ్వు అంటే ఇష్టం లేకపోతే ఎందుకు తెచ్చుకుంటావు చెప్పు. నిన్ను నిన్ను ఎందుకు యూట్యూబ్ లో అసలు వీడియోస్, యూట్యూబ్ లో వీడియోస్ లో ఉన్నావా? మా యూట్యూబ్ వీడియోస్ లో నిన్న లైవ్ లో కూడా కూర్చున్నావు కదా నాతో పాటు. నేను పెద్దదాన్ని కదా, అది నాకు అలవాటు అయిపోయింది వంట చేయటం, అందుకని నాకు కాలదన్నమాట. కింద చూడండి ఇలా కాకుతున్న రసం లోపల నుంచి జ్యూస్ బయటకు వస్తుంది అన్నమాట. ఇదిగో ఇట్లా ఎప్పుడైతే మీకు బాగా కాలి మంచి వాసన వస్తుంటుందండి ఇది. ఇది నాది బాగా పెద్ద సైజు కాయ కాబట్టి నేను పెద్ద మంట పెట్టా. కొంచెం గట్టి కాయ, చిన్న సైజు అయితే మాత్రం చిన్న మంట పెట్టుకోండి. ఇంత పెద్ద మంట అయితే పెట్టుకోవాకండి. ఇదిగోండి ఇది పైన తొక్కు చూసారా ఎంత గట్టిగా అయిపోయిందంటే. ఇది దీన్ని మనం పీల్ చేసి తీయాలి. నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఎలా పీల్ చేసుకోవాలి, ఎలా తినాలి అనేది కూడా. ఇంకా మనం పొయ్యి ఆపేసేసి ఇది రూమ్ టెంపరేచర్కి రావాలండి. మనం ఏం చేయాలన్నా కూడా ఓకే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి చూసారా కత్తి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి. లోపలంతా రెడీ అయిందన్నమాట. అదే పండింది కాకపోతే మీకు ఇంత ఈజీగా ఎళ్ళదు రాదన్నమాట.
మన రూమ్ టెంపరేచర్ వచ్చారు చూసారా ఎలా దీన్ని ఇలా తీయాలన్నమాట ఇలా అంతా కూడా మన పండుని ఇవ్వండి ఇట్లా తీసేసుకోవటమే మనం కత్తక్కర్లేదు ఏమక్కర్లేదు దీనికి కాకపోతే బాగా చల్లారాలి కొంచెం పీసెస్ అయితే ఉంటుందండి మనం లోపల వైపు తింటాం కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండదు బయట ఉన్నా కూడా బలంగా లాగాలి నువ్వు చిన్న పిల్లవు కదా అందుకని నేను తీస్తున్నాను కదా తినాలండి తినేవాళ్ళు కూడా ఎవరు ఇలా మాట్లాడరు సుభా నువ్వు మాట్లాడినట్టయితే నేను తిరు సుభా ఒకసారి కర్మరా బాబు ఎంతసేపు వచ్చిద్దని చూస్తున్నావా అంతేనా తినకపో నచ్చలేదండి జ్యోతాని సంగతి నీకు అన్ని అర్థం అవుతాయి అమ్మా అలా అనకూడదు బుజ్జి నువ్వే సోకులు రాణి అలా అనకూడదు పాపాయిని తప్పు వచ్చేసింది అయితే మీకు ఇలా ఫ్రీగా వస్తుంది ఇప్పుడు చూడండి లోపల ఉండమ్మా ఒక్కసారి బుజ్జి దీన్ని సూపర్ గా ఉందండి ఇదొక మామిడికాయ టెంకె లాగా అనమాట చూడండి మామిడికాయ టెంకె ఎలా ఉందో అలా ఉంది ఇది మొత్తం తినేటప్పటికీ ఒక గంట పట్టుద్ది గంట తర్వాత మళ్ళీ చూసారా రసం అందా అలా చూసారా ఎంత తినేసారో ఇదిగోండి రసం నువ్వా నేనా నిజం చెప్పు సుభా కొంచెం అరవక ఇదిగోండి చూసారా టెంకాయ ఇదిగోండి తిన్నది ఇలా ఉంది తిన్నది ఇలా ఉంది తింటూ ఉన్నాను ఇంకా ఇది కూడా సగం అయ్యిందండి ఇంకా ఉంది ముందే అబ్బాబ్బా ఇలా తింటే సంవత్సరానికి ఒకసారైనా పళ్ళకి మంచి ఎక్సర్సైజ్ మనకి బాగుంటుంది మంచి టేస్ట్ న్యాచురల్గా మంచి టేస్ట్ మనకి మామిడి పండు రసం మామిడికే బాగా ఇష్టం కదా అందరికీ అది ఎలా తినాలి అయిపోయిందే అని అనుకుంటుంటాం కదా కాలం అయిపోయిందని ఇలా తాటి పండు వచ్చినప్పుడల్లా కొనుక్కొని కాల్చుకొని ఇలా తింటే ఇదిగోండి పీచులో మనకి రసం కనపడకూడదు అలా తినాలి తాటి పండుని అది మంచిగా తిన్నట్టు లెక్క ఇదిగో మీకు కనపడుతుందా నాకైతే కనబడట్లేదు నువ్వు అలా తినాలన్నమాట వావ్.
much for watching. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సారీ అండి ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ ఇన్ ద బిలో సెక్షన్. పక్కనున్న బెల్ ఐకాన్ ని లాగి పెట్టుకోండి. బై బై. మా అమ్మకి అయితే నచ్చల. మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. కొంచెం ఉప్పు అల్లం చిన్నపాయి అన్ని వేసేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. వేసుకున్న టమోటా పేస్ట్ కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని బాగా తాలింపు వేగాక మనం తయారు చేసి పెట్టుకున్న ప్యూరీని పోసేసి చేసుకోవాలన్నమాట. ఇది ఇది మంచి టేస్ట్గా ఉంటుందండి. మామూలుగా టమోటా రైస్ అంటే ముక్కలు కోసి అవేసి ఇవేసి చేస్తారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, బాగా ఇష్టపడతారు. కారం తినే వాళ్ళు అయితే బాగా ఇష్టంగా ఉంటుందండి. ఇది ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నామండి మనం. ఇప్పుడు కొంచెం ఇంగువ తాలింపు వేగాక వేగింది కదా ఇంగువ వేసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ప్యూరీ పోసేద్దాము. కొంచెం పసుపు చాలా లిటిల్ బిట్ అండి, ఎక్కువ వేయకండి పసుపుని. చాలా కొంచెం పసుపు వేసేసి బాగా ఇది ఉడకాలండి. బాగా దగ్గర పడాలి, దగ్గర పడితేనే తర్వాత ప్రాసెస్ మనం చూస్తాము. నా బ్లాగ్స్ అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అస్సలు మీరు అందరూ స్కిప్ చేసేస్తున్నట్టున్నారు, స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఇంక నుంచైనా. ఓకే ఇప్పుడు కొంచెం మనం కారం, మనం ఆయిల్ అలా బయటకు వచ్చాక కారం వేసుకోవాలండి. కారం కొంచెం ఉప్పు వేద్దాము. ఈరోజు నేను వేసినంత పేస్ట్ చేసుకుంటే మీకు అది ఎక్కువ అవుద్ది, మీరు చేసుకునే అన్నానికి అనుకుంటే మాత్రం తీసి పక్కన పెట్టుకోవచ్చు పేస్ట్ని. ఇది మనం చూసారు కదా ఎట్లా వచ్చిందో కలర్ఫుల్గా. ఇంకొక 2 నిమిషాలు అయిపోగానే మన అన్నం దీంట్లోకి వేసుకోవచ్చు. అన్నం మాత్రం బాగా చల్లారిన అన్నం అయితే ఒక టేస్ట్, వేడి అన్నం అయితే ఒక టేస్ట్ ఉంటుంది. నేనైతే కొంచెం చల్లారిన అన్నం వేస్తున్నాను. అన్నం వేసేసుకుందామండి. కొంచెమైతే నేనైతే పేస్ట్ తీసి పెట్టుకున్నాను, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు మనం. కలపెట్టుకోవాలండి. నేనైతే మా చుట్టాలకు కూడా ఇవ్వాలని చెప్పి కొంచెం ఎక్కువ చేశాను. ఏంటి ఇంత అన్నం తింటారో అని మాత్రం అనద్దు, పంపించడానికి అని చెప్పి చేశాను. మేమైతే అడగట్లేదులేండి, పంపించడానికి చేస్తున్నాము. ఇందాక కొంచెం తీసి పెట్టానని చెప్పాను కదా, అది కూడా పట్టుద్ది. మనం గ్రేవీలో వేసినప్పుడు కారం ఏదైనా తగ్గిందనుకోండి, టేస్ట్ చూస్తాం కదా. తగ్గితే
అన్నంలో పైన వేసుకోవచ్చుండి కారం కలిసిపోద్ది ఇలా మనం 10 నిమిషాలు పైన ఉంచాలన్నమాట ఈ బాండిలో అప్పుడే మంచి టేస్ట్ ఇది టమాటా రైస్ ఎన్నో రకాల జ్యూస్ ఉంటారు ఇలా చేసుకొని చూడండి మీకు చాలా బాగా నచ్చుతదని నేను అనుకుంటున్నాను ఇలా చేసుకొని పిల్లలు మనం ఊర్లో వెళ్ళేటప్పుడు ఆ బీచ్లకి అలా వెళ్ళేటప్పుడు ఆ పిక్నిక్స్ కి వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్తే సూపర్ గా ఉంటుంది ఇది విత్ కార్డ్ తో తింటే కూడా బాగుంటుంది పెరుగు పచ్చడి ఉత్త పెరుగు మీ ఇష్టం ఉత్త తిన్నా కూడా సూపర్ గా ఉంటుంది 10 మినిట్స్ వెయిట్ చేయాలి మనం కాకపోతే అడుగంటుద్దండి మనం మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి రైస్ చేసినప్పుడు మాత్రం ఆయిల్ ఎందుకు అంత వేసామనేది ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది